కూడా వాళ్ళు చక్కగా అన్ని చోటాలు బందోబస్తు చేశారు. ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా కంట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో వీళ్ళందరికీ నా తరఫు నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళందరికీ, వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్కి భాగం ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్ నుంచి కొన్ని కొన్ని కంప్లైంట్స్ మధ్య మధ్యలో వచ్చినాయి. అవి కూడా వెంటనే మనము ఇక్కడ ఒక సెల్ ఏర్పాటు చేసి, సీఈఓ ఆఫీస్లో ఒక సెల్ మన అడిషనల్ సీఈఓ గారు ఉన్నారు, వాళ్ళ కంట్రోల్లో ఈ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మానిటరింగ్ పెట్టి వెంటనే ఇవన్నీ కంప్లైంట్స్ కన్సర్న్ కలెక్టర్స్కి, ఎస్పీస్కి వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు, చేశారు. తర్వాత దీని మీద ఏదైనా జెన్యున్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ మన దృష్టికి తీసుకొస్తారు. మేము కూడా ఇవన్నీ ఇష్యూస్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇది దీనికి ఎక్కడైనా ఎవరైనా రెస్పాన్సిబుల్ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. కానీ చాలా చోటాలో పీస్ఫుల్గా ఈ పోలింగ్ జరిగింది. సో ఇది ఇంకా చాలా చోటాలో ఈ 4 గంటలు సమయం పూర్తి అయినా కూడా ఓటర్సు ఇంకా క్యూలో ఉన్నారు. మన వెబ్కాస్టింగ్ ద్వారా కూడా చూస్తున్నాము. ఇంకా చాలా చోటాలో ఈ పోలింగ్ జరుగుతున్నది. సో ఇవన్నీ ఓటర్స్ ఎవరెవరు లైన్లో ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఓటింగ్ వాళ్ళ అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆ పోలింగ్ యాక్టివిటీ అక్కడ కంప్లీట్ చేయడం జరుగుతున్నది. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ వీఆర్ మానిటరింగ్ అండ్ ఈ ఉత్సాహం కూడా చాలా బాగా ఉంది ఓటర్స్లో కూడా. సో 2 PM వరకు మనకి రిపోర్టు, నల్గొండ ఖమ్మం వరంగల్లో 43.46% వరకు ఓటు వచ్చింది. హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డిలో 39.09% ఓటు వేశారు. కానీ దాని తర్వాత కూడా చాలామంది వచ్చారు. 2 PM తర్వాత కూడా నేనే చూశాను చాలామంది ఇంకా లైన్లో ఉన్నారు, ఇప్పుడు కూడా లైన్లోనే ఉన్నారు. డెఫినెట్లీ ఇది ఓటర్స్లో చాలా ఇది ఒక అవేర్నెస్ ఉంది, ఉత్సాహం ఉంది. వాళ్ళు ఏం ఉత్సాహంతో చాలామంది ఈసారి రిజిస్టర్ చేశారు. గతం కంటే ఎక్కువ, 2.8 lakhs దాదాపు లాస్ట్ ఇయర్ 2015 రిజిస్ట్రేషన్ చేస్తే, ఈసారి హైదరాబాద్లోనే 5.3 lakhs, తర్వాత నల్గొండలో 5.05 lakhs ఓటర్స్ వాళ్ళు ఆన్లైన్ పద్ధతి ద్వారా కానీ హార్డ్ కాపీస్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇదే ఉత్సాహంతోనే ఈసారి ఓటర్స్ కూడా, గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు వేస్తున్నారు. ఫైనల్ ఫిగర్స్ వచ్చిన తర్వాతనే పోలింగ్ శాతము చెప్పడానికి వీలు ఉంటుంది. అంటే ఇది మన ఇది ఇంకా మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఇది కొన్ని వాళ్ళు ఇష్యూస్ పొలిటికల్ పార్టీస్ ఈరోజు రేస్ చేశారు. అవి డెఫినెట్లీ మనం రిటర్నింగ్ ఆఫీసర్కి పంపిస్తాము. దాని వల్ల రిపోర్ట్ తెప్పిన తర్వాత ఇది మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసిజన్ ప్రకారంగా మేము ఫాలో అవుతాము. సో ఈ వర్క్ ఇంకా ఇది రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దీని మీద వాట్ ఎవర్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్స్ వీ కెన్ వీల్ ఫాలో దట్. అటువంటి కంప్లైంట్స్ మా ఆఫీస్కి రాలేదు. అంటే మేము ఈరోజు చూసాము ఈ రిటర్న్ కంప్లైంట్స్లో ఎటువంటి కంప్లైంట్స్ మా దృష్టికి రాలేదు. ఏదైనా వస్తే దెన్ వీ విల్ గెట్ ఇట్ ఇంక్వైర్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీస్. ఖమ్మం దగ్గర బీజేపీ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి మీద దాడి జరిగినట్టు దగ్గర కంప్లైంట్ వచ్చింది. దట్ కంప్లైంట్ హెస్ కమ్ అండ్ వీ హ్యావ్ రెఫర్డ్ ఇట్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఆల్సో టు ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్సో టు గివ్ ఆల్ ది దియర్ రిపోర్ట్ అండ్ డెఫినెట్లీ పోలీస్ ఆల్సో విల్ బి టేకింగ్ యాక్షన్. డెఫినెట్లీ దే విల్ బి టేకింగ్ యాక్షన్ అట్ దియర్ లెవెల్ ఆల్సో. ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా దీని మీద ఏం చర్యలు తీసుకోవాలి ఉంటుంది, అది కూడా మనం ఈ కలెక్టర్ రిపోర్ట్ తెప్పించిన తర్వాత దాని మీద ఎలక్షన్ కమిషన్కి పంపించి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని విల్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ ద మ్యాటర్. అంటే ఇప్పుడు నా దగ్గరే వెళ్ళలేదు. ఇంత ఈరోజు వచ్చిన కంప్లైంట్స్ గురించి చాలా ఇది వాట్సాప్లో కూడా కొన్ని వాట్సాప్లో వచ్చినాయి, కొన్ని వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా ఇది లెటర్స్ పంపించారు, కొన్ని పర్సనల్గా వచ్చి కూడా ఇచ్చినారు. సో అవి అన్నీ ఉన్నాయి. బట్ ఇది అన్నీ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఆన్ ఆల్ దీస్ కేసెస్. ఎందుకు పెరిగింది అనుకుంటారు సార్? ఇంత పర్సంటేజ్ లాస్ట్ టైం చాలా తక్కువ ఉంది సార్, చాలా పెరిగింది అనుకుంటే దేనికోసం ఇంత పెరిగిందా అంటారు? ఎందుకంటే బయట
కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళే ఫేక్ క్రియేట్ చేసుకున్నారు ఓటింగ్ ఇవన్నీ ఒక రూమర్స్ ఉన్నాయి అంటే రూమర్స్ ఆ ప్రచారం ఉంది కదా దానిపైన అలాంటిది ఏమైనా ఉంటుంది అంటారా అంటే ఈసారి నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము ఎక్కడెక్కడ నేను పోలింగ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడక్కడ ప్రతి చోటలో పోలింగ్ ఏజెంట్స్ అన్ని పార్టీకి సంబంధించి పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు అంటే మెయిన్ స్టేట్ అండ్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో స్పెసిఫిక్గా ఇటువంటి బోగస్ ఓటింగ్ కోసం ఎవరైనా వచ్చినారా అడగడం జరిగింది.